నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని రాములవారి రథాన్ని గుట్టపై నుంచి కిందకు తీసుకువచ్చి గదిలో చేర్చుతుండగా విద్యుద్ఘాతానికి గురై ముగ్గురు మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణాటక విద్యాసాగర్ మృతుల కుటుంబాలను పరామర్శించి వారికి 2,20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయక సహకారాలు అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.